హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు దుబాయ్లో మన తెలుగు అమ్మాయి ఛానల్. ఈ వీడియోలో ద లార్జెస్ట్ ఫ్రేమ్ ఇన్ ద వరల్డ్ దుబాయ్ ఫ్రేమ్ గురించి తెలుసుకుందాము. ఇదేమో జబీల్ పార్క్లో ఉంటుంది. ఇంకా ఈ బిల్డింగ్ హైట్ వచ్చేసి 150.24 మీటర్స్ ఉంటుంది. అలానే విడ్త్ వచ్చేసి 95.53 మీటర్స్ ఉంటుంది. ఈ దుబాయ్ ఫ్రేమ్ టైమింగ్స్ వచ్చేసి సాటర్డే టు ఫ్రైడే 9 AM to 9 PM ఉంటుంది. ఇంకా టికెట్ ప్రైస్ ఏమో అడల్ట్స్కి 50 దిరమ్స్ ఉంటుంది. అలానే చిల్డ్రన్స్కి అయితే ఏజ్ 3 to 12 ఇయర్స్ వాళ్ళకి 20 దిరమ్స్ ఉంటుంది. ఇంకా ఈ దుబాయ్ ఫ్రేమ్ స్పెషాలిటీ వచ్చేసి ఓల్డ్ దుబాయ్కి న్యూ దుబాయ్కి మధ్యలో కన్స్ట్రక్షన్ చేశారు ఈ దుబాయ్ ఫ్రేమ్ని. సో మనం ఈ దుబాయ్ ఫ్రేమ్ నుంచి ఓల్డ్ దుబాయ్ని అలానే న్యూ దుబాయ్ని చూడొచ్చు. ఇదేమో మనకి ఎంట్రన్స్, ఇక్కడ నుంచి క్యూలో వెళ్తే మనకు ఎంట్రన్స్ ఉంటుంది. ఈ దుబాయ్ ఫ్రేమ్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు సెప్టెంబర్ టు జనవరి విజిట్ చేయొచ్చు. అప్పుడు దుబాయ్లో చల్లగా ఉంటుంది వెదరు, సో చాలా బాగుంటుంది. సో ఇలానే స్ట్రైట్గా వెళ్తే మనకు ఎంట్రన్స్ ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదంతా గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది. మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము, అంత రష్ అయితే లేదు. సో వీకెండ్స్లో అలా అయితే రష్ ఎక్కువ ఉంటుంది. వీకెండ్స్ అలానే ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ రష్ ఉండొచ్చు. కాబట్టి ఆఫ్టర్నూన్ టైమింగ్స్ అట్లా వీక్ డేస్ వెళ్తే బెటరు. మనము ఇక్కడి నుంచి ఆ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు లిఫ్ట్లో పైకి వెళ్తాము. మీకు ఈ టూర్ అంతా చూపిస్తాను, దుబాయ్ ఫ్రేమ్ టూర్ అంతా. టోటల్గా మనం లిఫ్ట్లో వెళ్ళేది అక్కడ పైన ఎలా ఉంటుంది, అలానే డౌన్ వచ్చాక ఎలా ఉందో మీకు అన్నీ చూపిస్తాను. ఇక్కడ మన టికెట్స్ని స్కాన్ చేస్తారు. ఇలా స్కాన్ చేశాక మనము ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళిపోతే ఇలా క్యూ ఉంది. సో మనము ఈ క్యూలో నిలబడి ఆ తర్వాత ముందుకెళ్ళాక మనకి ఇక్కడ ఎంట్రన్స్లోని ఫొటోస్ కూడా తీస్తారు. ఇఫ్ మనకి ఇష్టమైనట్లయితే పర్చేస్ చేయొచ్చు రిటర్న్లో వచ్చేటప్పుడు. సో ఇదేనండి మనం వచ్చిన ఎంట్రన్స్. పైన అంతా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా ఇక్కడికి పెద్దవాళ్ళు అలానే చిన్నపిల్లలు కూడా హ్యాపీగా రావచ్చు, వాళ్ళకు ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇంకా వీల్ చైర్ కూడా యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు. ఇంకా ఇక్కడేనండి మనకి ఫొటోస్ తీస్తారు. సో ఈ ఫోటో సెషన్ అయిపోయాక మనం ఎస్కలేటర్లో నుంచి పైకి వెళ్ళాలి. ఈ అబ్బాయి చాలా ముద్దుగా ఉన్నాడు, చాలా ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మనం పైకి వచ్చి ఈ లోపలికి వెళ్తే మ్యూజియం ఉంటుంది. సో ఇదంతా మ్యూజియము. బిఫోర్ వీళ్ళు యూజ్ చేసిన వస్తువులు అలానే సామాన్లు, ఇంకా వాళ్ళ సంస్కృతి, అలా అన్ని రకాలైన విషయాల గురించి ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయి.
ఈ మ్యూజియం చూశాక ఇలానే ముందుకెళ్తే మనకు లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్లో నుంచి మనం దుబాయ్ ఫ్రేమ్లో పైకి వెళ్తాము. ఈ దుబాయ్ ఫ్రేమ్కి మనం పైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 40 నుంచి 50 అంతస్తులు ఉంటుంది. సో అంత పైకి వెళ్తాం మనము. సో వెళ్ళాక ఇదే మనకు మెయిన్. ఇక్కడ ఈ ఫ్రేమ్ నుంచి మనము ఓల్డ్ దుబాయ్ని అలానే న్యూ దుబాయ్ని చూడొచ్చు. అలానే ఇక్కడ మనం కింద వ్యూ చూడడానికి గ్లాస్ ఫ్లోర్ లాగుంటుంది కొద్ది భాగం అంతా. సో ఇక్కడ నడుస్తుంటే కొంచెం భయంగా అనిపిస్తుంటుంది. కింద మొత్తం సిటీ అంతా కనిపిస్తూ ఉంటుంది. నాకు హైట్స్ అంటే భయం అండి. సో అందుకని కొద్దిసేపు నడిచి వీడియో తీసి మళ్ళీ పక్కకు వచ్చేసాను. ఇంకా ఇక్కడేమో ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇదేమో మనకి ఓల్డ్ దుబాయ్ అన్నమాట. ఇక్కడ అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ అలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. కార్లు చూడండి చాలా చిన్న కనిపిస్తున్నాయి. ఇదంతా ఓల్డ్ దుబాయ్ అన్నమాట. ఇంకా మీకు న్యూ దుబాయ్ చూపిస్తాను ఇటు సైడ్. ఇదిగోండి ఇదే అన్నమాట న్యూ దుబాయ్. సో ఇక్కడ అన్ని న్యూ బిల్డింగ్స్ బుర్జ్ ఖలీఫా ఇలా ఉంటాయి. మనకి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది ఓల్డ్ దుబాయ్ అలానే న్యూ దుబాయ్. సో ఇక్కడ మనం అన్నీ చూసి తర్వాత ఫొటోస్ కావాలంటే తీసుకొని ఇంకా ఇక్కడ స్నాక్స్ కూడా కావాలన్నా కాఫీ కావాలన్నా కాఫీ షాపు అలానే స్నాక్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ కావాలంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇలానే కొంచెం ముందుకెళ్తే మనకి ఫోటో సెషన్ ఉంది. ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళే ఫొటోస్ తీస్తారు. సో పర్ ఫోటో వచ్చేసి 100 to 150 dirhams అలా ఉంది. మనకి ఇష్టమైతే కొనుక్కోవచ్చు లేదంటే లీవ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడి నుంచి మనం ఇంకా కిందికి వెళ్ళిపోవడమే లిఫ్ట్లో. ఇలా లిఫ్ట్లో కిందికి వెళ్ళాక లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చాక ఇక్కడ సమ్ ఏదో షో ఉంది. ఇంకా ఈ షో చూసుకొని బయటకు వచ్చాక ఇలా సమ్ డిజైన్స్ తోటి బిల్డింగ్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా ఇక్కడేమో మనకు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది.
మనకి ఇలా ఫోటో ఫ్రేమ్స్ ఇలా తయారు చేసి ఇస్తారు. ఇంకా దుబాయ్ ఫ్రేమ్ సంబంధించిన ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ అంతా ఉంటుంది. సో కీ చైన్లు, పెన్స్, టీషర్ట్స్, మగ్స్ ఇలా అన్ని రకాలు ఉంటాయి దుబాయ్ ఫ్రేమ్కి సంబంధించి. ఇలా ఈ షాప్ నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఎస్కలేటర్ ఉంటుంది. సో కిందికి వెళ్ళిపోయాక మనకి ఇక్కడ మనం ఫస్ట్ ఎంట్రన్స్లో ఫొటోస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ తయారు చేసి రెడీగా ఉంచుతారనమాట. సో మనకు చూపిస్తారు, మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు. ఒక్కొక్క పిక్చర్ ఫ్రేమ్ వచ్చేసి 100, 150 అలా ఉందన్నమాట, 2 వచ్చి 250 అలా. ఇంకా మేము బయటకు వచ్చేసాము, వెదర్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.